ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 16 నుంచి పాఠశాలలను ప్రారంభిస్తున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రెగ్యులర్ టైమింగ్స్లోనే స్కూల్స్ రన్ అవుతాయని చెప్పారు. కోవిడ్ ప్రోటోకాల్ పాటించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. 95% మంది టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తయిందని చెప్పారు. అనబడి నాలుగు నెలకి టేకప్ చేసి పూర్తి చేయడం జరిగిందో మరి రాష్ట్రపతి గారు అభ్యర్థన చేసే కార్యక్రమం కూడా మరి తీసుకుంటున్నాం. దాంతో పాటు ఫేస్ టూ కింద కూడా అదే ఈక్వల్ నెంబర్ తోటి సుమారు 4,000 కోట్లతోటి ఇది కూడా తీసుకుపోతున్నాం. మరి పరిస్థితులు కూడా అదే రోజున మరి లాంచింగ్ కూడా చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 16 నుంచి పాఠశాలలను ప్రారంభిస్తున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రెగ్యులర్ టైమింగ్స్లోనే స్కూల్స్ రన్ అవుతాయని చెప్పారు. కోవిడ్ ప్రోటోకాల్ పాటించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. 95% మంది టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తయిందని చెప్పారు. ముఖ్యమంత్రి గారి అమృత హస్తాల మీదుగా ఈ యొక్క 15,000 స్కూల్ ఏవైతే మరి ఫేస్ వన్ కింద నాడు నేడు అనబడి 4 నెలల కింద టేకప్ చేసి పూర్తి చేయడం జరిగిందో మరి రాష్ట్రపతి గారు అభ్యర్థన చేసే కార్యక్రమం కూడా మరి తీసుకుంటున్నాం. దాంతో పాటు ఫేస్ టూ కింద కూడా అదే ఈక్వల్ నెంబర్ తోటి సుమారు 4,000 కోట్లతోటి ఇది కూడా తీసుకుపోతున్నాం. మరి పరిస్థితులు కూడా అదే రోజున మరి లాంచింగ్ కూడా చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ